నమస్తే ఫ్రెండ్స్, నా పేరు భారత సుదర్శన్, జనరల్ స్టడీస్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీని. సో వెల్కమ్స్ టు వ్యోమా డైలీ .com. సో రసాయన శాస్త్రంలో అతి ముఖ్యమైన భాగము కర్బన రసాయన శాస్త్రం. రసాయన శాస్త్రము రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న దశలో అది అనేక విభాగాలుగా మనకి చదువుకునేందుకు సౌలభ్యం కొరకు అనేక విభాగాలుగా విభజించడం అనేది జరిగింది. సో దీనిలో కర్బన రసాయన శాస్త్రము, అకర్బన రసాయన శాస్త్రము, భౌతిక రసాయన శాస్త్రాలు అనేటివి ఆ విధంగా ఒక్కొక్క ఫేజెస్ లోపల దశలు దశలుగా రసాయన శాస్త్రం అభివృద్ధి జరుగుతున్న కొద్దీ వాటిని వర్గీకరించడం అనేది జరిగింది. దీనిలో అత్యంత ముఖ్యమైనది మనకి అన్ని పోటీ పరీక్షలలో కూడా ఇది కేవలం పోటీ పరీక్షలకు సంబంధించే కాకుండా మన యొక్క నిత్య జీవితానికి ఎంతో అవినాభావ సంబంధము కలిగి ఉన్న సబ్జెక్టు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ, తెలుగులో కర్బన రసాయన శాస్త్రము అని అంటాం. సో ఈ కర్బన రసాయన శాస్త్రము పేరులోనే ఉంది. కార్బన్ అనేది ఒక మూలకం, అత్యంత ముఖ్యమైన మూలకం. సో ఇది లేని పదార్థం కానీ వస్తువు కానీ ఈ ప్రపంచంలో ఏది కూడా ఉండదు. ప్రతి దానిలో కూడా మనకి కార్బన్ అనేది ఉంటుంది. మన శరీరంలో కూడా కార్బన్ ఉంది. ఆక్సిజన్ తర్వాత మన శరీరంలో ఎక్కువగా ఉన్న మూలకం ఏంటనంటే కార్బనే. సో అందుకొరకే మనం తప్పనిసరిగా, సో మన శరీరంలో అధికంగా అంటే ఆక్సిజన్ తర్వాత రెండో స్థానంలో దాదాపు 18.5% వరకు మనకి ఈ కార్బన్ ఎలిమెంట్ మూలకం అనేది ఉంటుంది. సో ఈ కార్బన్కు సంబంధించి దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మిగిలిన మూలకాల కంటే ఎంత విభిన్నతతోటి ఉంటుంది అనేది మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. కార్బన్, సో ఈ కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6. ఏంటండి పరమాణు సంఖ్య? ఆటమిక్ నెంబర్. పరమాణు సంఖ్య దీన్ని Zతో సూచిస్తాము, 6. పరమాణు భారము, పరమాణు భారము, ఆటమిక్ వెయిట్. సో దీన్ని లేదా ద్రవ్యరాశి సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 12. ఏంటండి 12. ఎలక్ట్రాన్ విన్యాసము, ఎలక్ట్రాన్ విన్యాసము, ఎలక్ట్రాన్ విన్యాసం మనకి NS2 NP4, అంటే 1S2 6 కాబట్టి 1S2 2S2 2P2. సో బాహ్య కక్షలో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, మొత్తము 4+2 6 ఎలక్ట్రాన్లుగా మనం ఉంటుంది. దీని యొక్క సంయోజకత వేలెన్సీ, వేలెన్సీ సంయోజకత, సంయోజకత ఎంత అండి? 4. అంటే ఇది 4 ఇతర మూలక పరమాణుల చర్యనుంది 4 బంధాలని ఏర్పరుస్తుంది. సో ఇది ఈ కార్బన్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల లోపల ముఖ్యమైనది. అయితే ఈ కార్బన్ అనేది మనకి భూమిలో ఎంత శాతం మనకి లభిస్తుంది అని అంటే దాదాపు 0.5 నుంచి 3.5 వరకు మనకి 0.5 టు 0.5. ఒక్కొక్క ఏరియాని బట్టి కూడా ఉంటుంది మనకి. సో 3.5% వరకు కూడా మనకి కార్బన్ అంటే భూమి యొక్క పొరలలో మనకి ఈ కార్బన్ అనేది లభిస్తుంది. సో మొత్తము ఈ సృష్టిలో మొత్తము విశ్వంలో లభించే మూలకాలలో, విశ్వంలో లభించే మూలకాలలో దీనిది 4వ స్థానము. ఏంటండి 4వ స్థానం? ఫస్ట్ ఒకటి హైడ్రోజన్, తర్వాత హీలియం, ఆక్సిజన్, ఆ తర్వాత వచ్చేసరికి మనకి
కార్బన్ 4వ స్థానంలో ఉంటుంది. సో భూమిలో ముఖ్యంగా లభించే వాటి లోపల మనకి ఈ భూమిలో లభించే వాటిలో 15 మూలకాల లోపల మనకి ఇది కూడా ఒక ముఖ్యమైనదిగా మనం చెప్పుకుంటాం. అట్లాగే మానవ శరీరంలో కార్బన్ యొక్క శాతము దాదాపు 18.5% మనకి ఈ కార్బన్ మూలకము మనకి లభిస్తుంది. ఇది మనకి ముఖ్యమైనదిగా మనం చెప్పుకుంటాం. అంటే ఇది 2వ మూలకము, ఏది మన శరీరంలో అధికంగా లభించే 2వ అధిక మూలకము లేదా సో దాన్ని అంటే ఎలిమెంట్ అనే అంటాం. అధిక మూలకం ఫస్ట్ది ఏంటండి, మనకి ఆక్సిజన్ అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి మన శరీరంలో అధికంగా మొదటిగా ఎక్కువగా మనకి లభించే మూలకము ఆక్సిజన్ O2. సో ఇది మనకి ముఖ్యమైనది. వేర్వేరు పోటీ పరీక్షలలో వీటిపైన మనకి రావడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ కార్బన్ మనకి సహజంగా ఏ రూపంలో లభిస్తుంది? కార్బన్ అనేది మనకి సహజంగా మనకి బొగ్గు రూపంలో సహజంగా లభిస్తుంది. అది కార్బన్కు సంబంధించి ఎట్లా వచ్చింది దానికి కార్బో అనే లాటిన్ పేరుతో వచ్చింది. కార్బో అంటే మనకి బొగ్గు అని, కోల్ అని అర్థం. కార్బో మీనింగ్ ఏంటండి? కోల్గా మనం చెప్పుకుంటాం. సో ఇట్లా అంటే బొగ్గుగా మనం చెప్పుకుంటాం. అంటే కార్బన్కి సంబంధించి మనకి ప్రకృతిలో ఈ విధంగా ఉంది. అయితే ఇక్కడ మనకి ఈ కార్బను ఏ విధంగా ఏ రూపాల్లో లభిస్తుంది, మనకి వీటికి సంబంధించి ముఖ్యమైన లక్షణాలు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా 118 మూలకాలు ఉంటే దాంట్లో కార్బన్కు సంబంధించే ప్రత్యేకంగా మనము ఎందుకు చర్చించుకోవాలంటే అది మన నిత్య జీవితంలో అంటే మనము తల వెంట్రుకల నుంచి గోళ్ళ నుంచి మొత్తము బాడీకి సంబంధించిన కాబట్టి మన సృష్టిలో పొద్దున్న లేస్తే మనం పడుకునేంత వరకు ప్రతి పదార్థంలో కూడా వుడ్లో కూడా తినే తిండిలో కూడా గ్లూకోజ్గా మారుతుంది మొత్తం C6H12O6. సో అది నిత్య జీవితంలో పేపర్ తయారీ లోపల కూడా మొక్కల నుండే వస్తాయి కదా మనకు, మొక్కలు చెట్లు అయిపోయి వాటి నుండే కదా మనం తీసేది. సో పేపర్ తయారీకి సంబంధించి కూడా రాసే ఇంకులో కూడా రాసే పెన్నులో కూడా గ్రాఫైట్ ఉంటుంది. అట్లా ఆ మనం ధరించే ఆభరణాలలో కూడా మనకి డైమండ్ లాంటి వాటి లోపల ఆభరణాలు ఉంటాయి. ప్రతి దశలో మనకి కార్బన్కి అత్యంత ముఖ్యమైన మూలకంగా మనం చెప్పుకుంటాము. అందుకొరకే దీన్ని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటారు. సో H2SO4ను కింగ్ ఆఫ్ కెమికల్స్ అన్నాం. ఈ కార్బన్ని మనం ఏమంటున్నాము? కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్, మూలక రాజం అని కూడా మనము అనవచ్చు. సో కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది చాలా ముఖ్యమైనది. అందుకొరకే దీనికి సంబంధించిన అంశాలు మనము తప్పనిసరిగా చర్చించాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీనిలో మనకి ఏఎంయు ఆటమిక్ మాస్ యూనిట్. సో ఇక్కడ ఈ ఏఎంయుకి సంబంధించి మనకి కార్బన్నే ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరిగింది. ఒక ఏఎంయు అనేది 1/12 అంటే కార్బన్ యొక్క ఈ పరమాణు భారంలో మనకి 1/12వ వంతుగా మనము ఒక ఏఎంయుని ఆటమిక్ మాస్ యూనిట్ని నిర్వచిస్తారు. 1 AMU = 1/12 of కార్బన్ ఆటమిక్ వెయిట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సో మనకి కార్బన్ డేటింగ్ దీని ద్వారా మనకి శిలాజాల యొక్క వయస్సును అంటే కొన్ని వేల 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 సంవత్సరాల క్రితము
పుర్రెలు, మమ్మీలు, లేకుంటే వాటికి సంబంధించిన అస్థి పంజరాలు ఇట్లాంటివన్నీ కూడా లభించినాయి అంటారు కదా. సో వాటికి సంబంధించి వయస్సును నిర్ధారించేటందుకు ఉపయోగించే దానిలో ఈ కార్బన్ డేటింగ్ పద్ధతి అనేది మనకి ముఖ్యమైనది. ఈ కార్బను మనకి మూడు రూపాలలో మనకి లభించేటందుకు అవకాశం ఉంది. అంటే ఐసోటోపు కార్బన్ 12, అట్లాగే కార్బన్ 13 అండ్ కార్బన్ 14. సో దీన్ని రేడియో న్యూక్లైడ్ అని కూడా అంటాం. C14ని రేడియో న్యూక్లైడ్ ఏమంటారండి, రేడియో న్యూక్లైడ్ అని కూడా అంటాం. సో ఇవి మనకి కార్బన్ 12, కార్బన్ 13 అనేది మనకి సహజంగా లభించేది. సో ఇక్కడ ఇవి కార్బన్ యొక్క రూపాంతరానికి సంబంధించిన వాటిలో మనం కొన్ని విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఇట్లా కార్బన్కి సంబంధించి అదొక నిరంతరమైన అధ్యాయము, కంటిన్యూస్గా మనం ఎన్ని రోజులైనా చర్చించుకుంటేందుకు అవకాశం ఉంది. కాకుంటే మనము పోటీ పరీక్షల కోణంలో మాత్రమే ఏ ఏ పరీక్షకు ఉపయోగపడతాయని చెప్పుకున్నాము. సో గ్రూప్ 4th నుండి మనకి గ్రూప్ 3rd, గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు కూడా, అట్లాగే డిఎస్సికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్, అంటే దీనికి సంబంధించిన వాటి లోపల కూడా చాలా వరకు కూడా మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఐబిపిఎస్, బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి, ఎందుకంటే సైన్స్ అనేది కామన్. దీంట్లో లేటెస్ట్గా వచ్చే ట్రెండ్స్ని మీరు ఫాలో అవుతూ మీరు విజయాన్ని సాధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం పోటీ పరీక్షల కోణంలోనే మనము దీనిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకి వేరువేరు పోటీ పరీక్షలలో వచ్చిన అంశాలుగానే మీరు పరిగణించాలి. వాటిని మాత్రమే మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ కార్బన్ మనకి ఇన్ని రకాలుగా మనకు లభించడానికి దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలని, ముఖ్యమైన ధర్మాలని, లక్షణాలని మనము నేర్చుకుందాం. ఈ కార్బన్కి ఉన్న ముఖ్యమైన వాటి లోపల మనకి ధర్మాలలో ముఖ్యమైన దాని లోపల క్యాటినేషన్ అనే ధర్మం. ఏంటండి క్యాటినేషన్? శృంఖల ధర్మము. తెలుగులో మనం ఏమంటాం, శృంఖల ధర్మము, క్యాటినేషన్. అంటే మీరు ఇదేంది కొత్త వర్డ్ అనుకుంటారో ఏమో, నాన్ సైన్స్ వాళ్ళు గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇది చాలా చాలా సింపుల్. సైకిల్ చైన్ ఉంటాయి కదా, సైకిల్ చైన్ లోపల ఒక్కొక్కటి మనకి లింక్ అనేది ఎట్లా కలిసి ఉంటుందో అట్లాగే కార్బన్ అనేది కూడా మనకి ఎంత దూరమైన చైన్ ఫామ్ లోపల మనకి అవైలబుల్గా ఉంటుంది. అదే దీని యొక్క అతి గొప్ప లక్షణంగా మనము చెప్పుకుంటాం. ఏం ధర్మం అదే? క్యాటినేషన్, శృంఖల ధర్మము. శృంఖల ధర్మము ఇంగ్లీష్ లోపల క్యాటినేషన్, క్యాటినేషన్ అంటాం. సో ఈ శృంఖల ధర్మము అని అంటే మనం ఆల్రెడీ ఆధునిక భౌతిక శాస్త్రంలో కూడా మనము డిస్కస్ చేశాము. అటమ్ బాంబులో కానీ లేదా హైడ్రోజన్ బాంబులో కానీ సూర్యుని లాంటి దాని లోపల కూడా మనకి జరుగుతూ ఉంటాయి. న్యూక్లియర్ రియాక్టర్లో జరుగుతూ ఉంటాయి. కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనేది తెలుసుకున్నాం. సో ఇక్కడ కార్బన్కు సంబంధించి ఒకసారి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాద్దాం. ఏంటి ఎలక్ట్రాన్ విన్యాసము కార్బన్కు సంబంధించి? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం 1s2 2s2 2p2, అంటే మొత్తం ఎన్ని ఎన్ని ఉన్నాయి మనకి, 2 2 2, 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి దీని లోపల. సో ఇది ఎలక్ట్రాన్ విన్యాసము. అంటే 6 పరమాణు సంఖ్య అంటే ఎలక్ట్రాన్లు 6 ఉంటాయి, ప్రోటాన్లు 6 ఉంటాయి, న్యూట్రాన్లు కూడా 6 ఉంటాయి. సో దాని ద్రవ్యరాశి సంఖ్య ఎంత వస్తుంది, 12 వస్తుంది. జనరల్గా కార్బన్ ఎట్లా రాస్తాం, 6 to 12గా మనం రాస్తాం. సో ఇది రెండవ కక్షలో మనకి ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఇది కేంద్రకము. కేంద్రకంలో ఎలక్ట్రాన్ ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయి. కేంద్రకం చుట్టూ మొదటి కక్షలో 1s లో 2 ఎలక్ట్రాన్లు నిండిపోయినాయి. తర్వాత ఇంకా 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి 2s లో 2 నిండినాయి. ఇంకా 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 2p లో 2 నిండుతాయి. సో ఇక్కడ మనకి ఒకసారి భూ స్థితిలో ఎట్లా ఉంటుంది రాస్తే, ఇది 1s, అట్లాగే ఇది 2s, అట్లాగే ఇది 2p, 1 2 3, మొత్తం ఇక్కడ 2px ఆర్బిటాల్, 2py ఆర్బిటాల్, 2pz ఆర్బిటాల్.
సో ఇది మనకి ఎలక్ట్రాన్ విన్యాసంలో ఫస్ట్ ఏమైనాయి, దీంట్లో రెండు ఎలక్ట్రాన్లు ఫిల్అప్ అయిపోయినాయి. సో దీంట్లో మనకి రెండు ఎలక్ట్రాన్లు ఫిల్అప్ అయిపోయినాయి. ఇవి ఫిల్అప్ అయిన తర్వాతనే మనకి 2px ఒకటి, 2pyలో ఒకటి ఉంటుంది. సో ఇది మనకి ఏంది, గ్రౌండ్ స్టేట్ అంటాం, భూస్థితిలో ఎలక్ట్రాన్ విన్యాసము. మరి ఉత్తేజిత స్థితిలో, ఉత్తేజిత స్థితి ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంటి దగ్గర కూర్చుంటారు, మీకు ఎట్లా ప్రిపేర్ కావాలి ఎగ్జాము, ఏమేం చేయాలనేది తెలియదు. అదో బుక్ ఇదో బుక్ చదువుకుంటారు, అది గొప్ప కాదు. కానీ ఎందుకంటే ఒక మంచి గైడెన్స్, టైం వేస్ట్ కాకుండా మీరు అన్ని పుస్తకాలు ముంగటేసుకొని 12వ తరగతి వరకు అన్ని కూర్చుంటే మీకు మొత్తం పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. అన్ని సబ్జెక్టులు ఉంటాయి, ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇవే కాదు, హిస్టరీ ఎకనామిక్స్ జాగ్రఫీ పాలిటీ ఇట్లా కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వాటికి సిలబస్ యొక్క పరిధిని ఎంతవరకు ఉంటుంది అనేది, ఆ ఎగ్జామ్కి పరిధిని బట్టి మనం ఏ విధంగా చదవాలనేదే మీ యొక్క విజయాన్ని సూచిస్తుంది. అంతేగాని మొత్తం నేర్చుకుంటే మీరు ఏమవుతారు, దాంట్లో పిహెచ్డీలు చేస్తారు, ఇంకేదో అవుతారు కావచ్చు, నాలెడ్జ్ వస్తుంది, కానీ ఉద్యోగం రాదు. ఉద్యోగం సాధించడం కూడా ముఖ్యమే, ఎందుకంటే దాని ఓరియంటేషన్లోనే మనం చదవాలి. అందుకొరకే మనము సో ఆ ఓరియంటేషన్లోనే మనం డిస్కస్ చేద్దాం. అందుకొరకే మీరు, మీకు తెలియదు కాబట్టి మేము క్యాటలిస్టులుగా పనిచేసి, క్యాటలిస్ట్ అంటే చర్య యొక్క వేగాన్ని పెంచుతుంది. సో పనిచేసి మేము ఏం చేస్తాం, మిమ్మల్ని ఆ ఉద్యోగానికి అనుకూలంగా తీర్చిదిద్దేటందుకు ఉత్తేజితం చేస్తాము. కొంత శక్తిని ఇవ్వడం అనేది జరుగుతుంది, సబ్జెక్టు యొక్క శక్తిని ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే మోరల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఇన్స్పిరేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని కోణాల లోపల మీకు ఒక మంచి గైడెన్స్ని నాలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ విజయం ఇంకా సులువుగా మారుతుంది. ఉత్తేజిత స్థితిలో మనకి ఏమవుతుందో చూద్దాం. అంటే కొంత మనం శక్తినిచ్చినాం, శక్తినిచ్చినప్పుడు ఇక్కడ ఇదంతా, ఇది ఫస్ట్ ఆర్బిటాల్ ఓకే అయిపోయింది. సెకండ్ ఆర్బిటాల్లో ఉన్న 2s ఆర్బిటాల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఏమవుతుంది మనకి, ఈ 2pz ఆర్బిటాల్లోకి జంప్ అవుతుంది. బోర్ పరమాణు నమూనా ప్రకారం ఎలక్ట్రాన్లు ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్లోకి ఒక జంప్ అయ్యేటందుకు అవకాశం అనేది మనకి ఉంది. శక్తి అప్పుడు విడుదలవుతుంది అనేది ఉంది. అంటే తక్కువ నుండి ఎక్కువకైతే గ్రహించబడుతుంది, ఎక్కువ నుండి తక్కువకైతే మనకి ఇదవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ ఈ వ్యాలెన్సీ షెల్కి సంబంధించే, అంటే చివరి కక్షలో ఎలక్ట్రాన్ విన్యాసమే రాద్దాం. అప్పుడు 2s లోపల మనకి ఏం జరుగుతుంది, 2s రెండు ఎలక్ట్రాన్ లోపల ఒకటి జంప్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 2pz ఒక ఎలక్ట్రాన్ చేరింది. అంటే ఇక్కడ 2s ఒక ఎలక్ట్రాన్ ఉంది, 2px ఒక ఎలక్ట్రాన్ ఉంది, 2pz ఒక ఎలక్ట్రాన్ ఉంది. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 4 ఒంటరి ఎలక్ట్రాన్లు కలవు. ఎన్ని కలవు, 4 ఒంటరి ఎలక్ట్రాన్లు కలవు. అంటే కార్బన్ చుట్టూ మనకి 4 ఒంటరి ఎలక్ట్రాన్లు కలవు. అంటే ఇది ఏం సూచిస్తుంది మనకి, కార్బను 4 ఒంటరి ఎలక్ట్రాన్లు. ఇప్పుడు బంధం ఏర్పడాలనంటే ఎన్ని ఎలక్ట్రాన్లు కావాలి, 2 ఎలక్ట్రాన్లు కావాలి. ఎన్ని కావాలండి, 2 ఎలక్ట్రాన్లు కావాలి. మరి ఈ 2 ఎలక్ట్రాన్లకు సంబంధించి, అంటే ఒక్కొక్కటి ఇక్కడ ఉన్నది కాబట్టి ఇంకా వేరే మూలక పరమాణువు ఒక్కొక్క ఎలక్ట్రాన్ను ఇస్తుంది. ఇక్కడ పెళ్లి కొడుకు ఉన్నాడు, పెళ్లి పిల్ల కావాలి మనకి, బంధం అనేది, పెళ్ళి అనే బంధం అనేది ఏర్పరుద్దాం. ఇక్కడ ఒక్కొక్కటి, దానికి బెటర్ ఎగ్జాంపుల్ ఏంటి, హైడ్రోజన్ తీసుకోండి. హైడ్రోజన్లో ఒకటే పరమాణు సంఖ్య కాబట్టి ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి సో ఒక హైడ్రోజన్ తోటి మనము ఒక బంధము ఏర్పరచవచ్చు. అట్లాగే ఇంకొక హైడ్రోజన్ ఏదైనా తీసుకోవచ్చు, ఎలక్ట్రాన్ ఇచ్చేది, బంధంలో పాల్గొనాలి, రెడీ ఉంటుంది ఆ హైడ్రోజన్ అయితే, ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అన్నట్టు. సో ఇక్కడ మనకి ఇది ఒకటి మనకు రెడీగా ఉంటుంది. సో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి రెడీగా ఉంటుంది. సో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి రెడీగా ఉంటుంది. అంటే కార్బన్ మనకి 4 బంధాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఈ కార్బన్ చుట్టూ 4 ఉన్నాయి ఒంటరి ఎలక్ట్రాన్లు, అంటే దాని యొక్క వ్యాలెన్సీ సంయోజకత ఎంత, 4.
అంటే నాలుగు బంధాలని ఏర్పరచగలదు. సో ఇది ఈ కార్బన్, ఇక్కడ ఏమైంది, ఒక కార్బన్ ఉంది, ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, నాలుగు ఉన్నాయి. సో దీన్నే మనం కార్బన్కి ఇట్లా రాస్తాం మనం అన్ని అటువైపు ఇటువైపు. ఈ గీత అంటే ఏంది, బంధం అన్నట్టు. సో ఇక్కడ హైడ్రోజన్లు రాసినా రాయకుండా హైడ్రోజన్లు ఉన్నాయని అనుకోవాలి. వేరే క్లోరిన్ అయితే క్లోరిన్ తీసుకోవచ్చు. సో హెచ్సిఎల్ లోపల హైడ్రోజన్ క్లోరిన్ ఎట్లా ఉంటుంది అట్లా, కార్బన్కి సంబంధించి ఎక్కువ హైడ్రోజన్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి సిహెచ్ ఫోర్గా రాసినాం. ఇక్కడ రెండోది ముఖ్యమైన అంశం, ఇది శృంఖల ధర్మం అనేది ఒకటి, రెండోది బహుబంధాలను ఏర్పరచుట. రెండో ధర్మం ఏంటండి, బహుబంధాలను ఏర్పరచుట, ఏర్పరచుట. మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్, ఇంగ్లీష్లో ఏమంటాం మనం, మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్. ఈ కార్బన్ కార్బన్ పరమాణుల మధ్య ఏకబంధాలు ఉంటాయి. ఏకబంధాలు అంటే చూసారు కదా ఇప్పుడు, ఇదో కార్బన్ కార్బన్ మధ్య. అట్లాగే కార్బను కార్బన్ మధ్య ద్విబంధాలు కూడా ఏర్పడతాయి. ఏమి ఏర్పడతాయి, ద్విబంధాలు. అట్లాగే కార్బన్ కార్బన్ మధ్య త్రిబంధాలు కూడా ఏర్పడతాయి. సో అంటే మనకి ఏకబంధాలు, ద్విబంధాలు, త్రిబంధాలు ఏర్పడతాయి. అందుకొరకే మనకేం జరుగుతుంది, ఈ బహుబంధాలు అని అంటే ఏకబంధాలే కాకుండా ద్విబంధాలు త్రిబంధాలు ఏర్పరచడాన్ని బహుబంధాలు ఏర్పరచుట అని అంటాం. అట్లా అన్ని మూలకాలకి ఇది సాధ్యపడుతుందా, సాధ్యమవుతుందా, సాధ్యం కాదు. సో ద్విబంధాలకు సంబంధించి మనం ఆక్సిజన్ తీసుకున్నాం, ఆక్సిజన్ ఆక్సిజన్ మధ్య ద్విబంధం ఏర్పడుతుందని. అట్లాగే త్రిబంధానికి సంబంధించి మనం నైట్రోజన్ను తీసుకున్నాం, నైట్రోజన్ నైట్రోజన్ మధ్య త్రిబంధం ఏర్పడుతుంది అని. సో ఇక్కడ క్యాటినేషన్ ధర్మంలో మనకేమైంది, ఒక కార్బన్ ఇంకొక కార్బన్ మధ్య ఏకబంధం ఏర్పడ్డది. సో ఇట్లా ఇదేమవుతుంది, సో ఇది కార్బన్కి సంబంధించి, మిగిలిన హైడ్రోజన్ రాసుకోవచ్చు. ఇంకా ఇంకొక కార్బన్ కూడా మనకి చేసుకోవచ్చు, ఇంకో కార్బన్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఒక కార్బన్ ఇంకొక కార్బన్ తోటి, ఒక కార్బన్ ఇంకొక కార్బన్ తోటి, ఒక కార్బన్ ఇంకొక కార్బన్ తోటి ఎన్ని కిలోమీటర్ల దూరమైన మనకి ఏర్పరచుకుంటూ వెళ్ళిపోతుంది. క్యాటినేషన్ ధర్మం అంటే ఇదే. అట్లా ఒక స్ట్రైట్గా అటైనా పోతుంది అని అంటే మీరు ఎటువైపు అయినా రాసుకోవచ్చు బంధము. ఎటు పోయినా కూడా మీకు ఏంది, కార్బన్ అనేది నాలుగు బంధాలని ఏర్పరచాలి, అదే ముఖ్యమైన సూత్రం. సో అట్లా మనం చేసుకుంటూ పోవచ్చు. సో ఇక్కడ ఏకబంధాలు, ఏకబంధాలు, సింగిల్ బాండ్ ఫార్మేషన్. కార్బను మనకేమవుతుంది, దీనికి మంచి ఉదాహరణలుగా మనం చెప్పుకుందాం. ఉదాహరణలు మీథేన్, సిహెచ్ ఫోర్ ఒక మీథేన్. దీన్ని ఎట్లా రాస్తాం మనము, కార్బన్ చుట్టూ మొత్తం ఎన్ని, నాలుగు ఒంటర్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇవి నాలుగు హైడ్రోజన్ పరమాణులతో కలిసి నాలుగు బంధాలని ఏర్పరుస్తుంది. సో ఇది ఈ విధంగా మనకి ఏమైంది, కార్బన్ చుట్టూ నాలుగు బంధాలు ఏర్పడ్డాయి. సిహెచ్ ఫోర్ అనేది ఈ విధంగా ఏర్పడ్డది. దీనిని మీథేన్ అని అంటాం. ఏమంటామండి, మీథేన్. సో తర్వాత మనకి ఆల్కేన్స్, ఆల్కేన్స్, ఆల్కైన్స్ లోపల కూడా మనకి వస్తుంది. కానీ ఇక్కడ మనము ఒకటి ఏకబంధాలు అనేది ఇక్కడి వరకే చదువుకుందాం. తర్వాత ద్విబంధాలు, ద్విబంధాలు, డబుల్ బాండ్ ఫార్మేషన్. మంచి ఉదాహరణ ఈథేన్, ఈథేన్ C2H6. సో దీని లోపల కార్బన్ కార్బన్ మధ్య ద్విబంధం ఏర్పడ్డది, రెండు బంధాలు ఏర్పడ్డాయి. అయితే మరి ప్రతి కార్బన్ కూడా నాలుగు బంధాలు ఉండాలి కదా, ఇక్కడ 1, 2, 3, 4 ఉందా, ఉండదు అట్లా. సో మరి దీనికి సంబంధించి కూడా మనం నాలుగు బంధాలు అనేటివి ఏర్పడతాయి. అంటే కార్బన్ కార్బన్ మధ్య ద్విబంధం. ఈ కార్బన్కి రెండు బంధాలు ఉన్నాయి కార్బన్ తోటి, ఇంకొక రెండు హైడ్రోజన్ని తీసుకోండి. ఇక్కడ కూడా ఈ కార్బన్ కూడా రెండు ఉన్నాయి, ఇంకొక రెండు హైడ్రోజన్ని తీసుకోండి. ఈ విధంగా C2 1 2 3 4, సారీ ఇంకోటి ఎన్నైనా, నాలుగు C2H4గా మనం తీసుకుంటాం. సో ఇది మనకి C2H4.
సో ఈథిలీన్ C2H4 ఏమంటాం, ఈథిలీన్ అంటాం. ఈథేన్ అంటే సో మనకి మళ్ళీ వేరే వచ్చేస్తుంది, అది ఆల్కేన్స్లో వస్తుంది. కానీ ఇది మనకి ద్విబంధాల లోపల త్రిబంధము. సో ఇక్కడ మనకి బెస్ట్ ఉదాహరణ C2H2 ఎసిటలీన్. దీని పేరేం పేరండి? ఎసిటలీన్. దీన్ని ఇథైన్ అని కూడా అంటాం, ఇథైన్ అని అంటాం. ఇత్ అంటే రెండు కార్బన్లు అన్నట్టు. సో ఇక్కడ మనకి రెండు కార్బన్ల మధ్య త్రిబంధం. మరి కార్బన్కి ఇంకొక బంధం కావాలి కదా హైడ్రోజన్ తోటి, ఇంకొక బంధం కావాలి కదా హైడ్రోజన్ తోటి. ఏ కార్బన్ తీసుకున్నా కూడా నాలుగు బంధాలు ఉన్నాయి. ఇక్కడ కార్బన్కి దీంతోటి మూడు, ఇక్కడ ఒకటి నాలుగు. ఈ కార్బన్కి దీంతోటి మూడు, ఇక్కడ ఒకటి నాలుగు. ఈ విధంగా మనకి ఏకబంధాలు, ద్విబంధాలు, త్రిబంధాలు అనేటివి ఏర్పడుతున్నాయి. మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. మొదటి ధర్మం ఒకటి ఏం చెప్పుకున్నాం? క్యాటినేషన్ చెప్పుకున్నాము. ఆ తర్వాత రెండవది ఏంటండి? బహుబంధాలని ఏర్పరుస్తుంది, మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్ అని చెప్పుకున్నాం. ఇది రెండవది. తర్వాత మూడవది అనుసాదృశ్యము. ఏంటండి అనుసాదృశ్యము? సో ఈ అనుసాదృశ్యాన్ని ఇంగ్లీష్లో మనము ఏమంటాము? ఐసోమెరిజం అని అంటారు, ఐసోమెరిజం అని అంటారు. సో ఇక్కడ ఐసోమెరిజంలో మనకి ప్రధానంగా ఏం జరుగుతుంది? మరి ఐసోమెరిజం అంటే ఏం తెలుసుకుంటాం? ఐసోమెరిజం అనంటే ఒకటే అణు ఫార్ములా ఉంటుంది, నిర్మాణాత్మక ఫార్ములాలు మాత్రం మనకి వేరువేరుగా ఉంటాయి. ఒకటే అణు ఫార్ములాను కలిగి ఉండి వేరువేరు నిర్మాణాత్మక ఫార్ములాలను కలిగి ఉండడాన్నే ఐసోమెరిజం అని అంటాము.